ఇటీవల తుఫాన్లతో నష్టపోయిన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతన్నల అకౌంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నష్టపరిహారం రైతుల ఖాతాల్లో వేయడంతో రామచంద్రపురం మండలం వేలంపాలెం సర్పంచ్ టేకుమూడి సుజాత సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చిత్రపటానికి రైతుల సమక్షంలో పాలాభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వేణు తనేడు నరేన్ హాజరయ్యారు। నరేన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు సుమారు 570 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లోకి వేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని, జిల్లా మొత్తానికి 90 కోట్లు విడుదలైతే రామచంద్రపురం నియోజకవర్గానికి దాదాపు 25 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతుల అకౌంట్లోకి రావడం జరిగిందని, రైతుల పక్షపాతి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని, రైతుకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు। ఈ కార్యక్రమంలో టేకుమూడి సత్యనారాయణ, దాడిశెట్టి సత్యనారాయణమూర్తి, వ్యవసాయ సలహాదారులు చైర్మన్ పలువురు పాల్గొన్నారు। गौरव मुख्यमंत्री श्री वैएस जगनमोहन रेड्डी गारु राष्ट्रंलोनी रैतुलंदरिकी कूडा पोयिन नवंबर लो जरिगिन नष्टानिकी परिहारंगा इनपुट सब्सिडी 575 कोट्ल रूपायल्नि नेरुगा रैतुल खातालो जम चेयडं जरिगिंदि। आ प्रक्रियलो भागंगा रामचंद्रपुरं नियोजकवर्गंलोनी रैतुलकु 25 कोट्ल रूपायलु तूर्पु गोदावरी जिल्ला मोत्तानिकी 90 कोट्ल रूपायलु अंदिते ఒక్కన రామచంద్రపురం నియోజకవర్గంలో రైతులకు మాత్రమే 25 కోట్ల రూపాయల్ని ఇన్పుట్ సబ్సిడీగా అందించినందుకు ఈ రోజు రైతులందరూ ఎంతో ఆనందంగా ప్రతి గ్రామంలోనూ కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ ఇంత మందికి న్యాయం జరగడానికి ఎంతో ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మా ప్రీతమ మంత్రివర్యులు వేణుగోపాలకృష్ణ గారికి కూడా పాలాభిషేకాలు చేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది। ఈ కార్యక్రమంలో వేలంపాలెం గ్రామంలో మేము కూడా నేను కూడా పాలు పంచుకొని వారి ఆనందాన్ని షేర్ చేసుకోవడం జరిగింది। అయితే నవంబర్ లో జరిగిన నష్టపరిహారం నష్టం ఎంత దారుణమైన నష్టం అంటే బహుశా మళ్ళీ ఇలాంటిది ఎప్పుడు రైతులు మళ్ళీ ఒకసారి చూడకూడదని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను। నేను కూడా తొందరలోనే ఇన్సూరెన్స్ కూడా వీరు అందుకొని పూర్తిగా వచ్చే పంట కోసం సంసిద్ధంగా ఉండాలని మరొకసారి ఇప్పుడు ఇలాంటి నష్టం వీరికి కలగకూడదని దేవుని ప్రార్థిస్తూ మా జగన్ మోహన్ రెడ్డి గారికి మరొకసారి పాదవందనాలు తెలియజేసుకుంటూ రైతుల పక్షాన్ని నిలబడినందుకు రైతు పక్షపాతి మా జగన్ మోహన్ రెడ్డి గారిని మరొకసారి ప్రూవ్ చేసినందుకు ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। థాంక్యూ।